చేల్పూర్ 1వ నెంబర్ ఎంపీటీసీ టీఆర్ఎస్ అభ్యర్థి ఐతు లక్ష్మి సూపర్ టీవీతో మాట్లాడుతూ, చేల్పూర్ లో నన్ను గెలిపిస్తే గ్రామంలో ఉన్న సమస్యలు రోడ్లు, ఇండ్లు, నీళ్లు మరియు ఇవే కాకుండా ఏ సమస్యకైనా పరిష్కారం చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఎంపీటీసీ 1 గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టడం జరిగింది. చెల్పూరు గ్రామంలో గత 20 సంవత్సరంలో ఉండి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా నేను ఒకసారి తనొకసారి చేయడం జరిగింది. మరియు ప్రస్తుతం నీటి సంఘాల డైరెక్టర్గా కొనసాగడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘాల డైరెక్టర్గా ప్రస్తుతం కొనసాగుతున్నాను. అదే వివిధ సంఘాలకు నాయకత్వం వహించి గ్రామంలో ఎలాంటి సామూహిక సత్యనారాయణ వ్రతం లాంటి సామూహిక సత్యనారాయణ అటువంటి కార్యక్రమాలు కానీ దైవభక్తి కార్యక్రమాలు విధంగా ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కూడా గ్రామంలో ముందుండి నామంతు పాత్ర పోషిస్తూ ఇంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ నామంతు సహాయక సహకారాలు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఎంపీటీసీ అభ్యర్థి ఐతు లక్ష్మి గారిని కనుక గెలిపించినట్టయిందంటే మనం ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వారి సహాయ సహకారాలతోనే గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ కానీ, ఇంకేమైనటువంటి ఇతరత్ర సమస్యలు ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు మరియు మసునచారి గారి ఆశీస్సులతోని సాధించి మిమ్మల్ని ప్రగతి పథంలో తీసుకుపోవడానికి ముందుంటామని కోరుతున్నాం. అదేవిధంగా మా యొక్క కారుకృతి కోటేసి అఖండ విజయాటితో గెలిపించాలని చెల్పూరు గ్రామ 1వ వార్డు సభ్యులను కోరుతున్నాను. జై తెలంగాణ.